సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ వాప్ తిరస్సు.
प्रगोलापरम सर्वे प्रगणम विधातुमनिजम श्रीधन्विनव्ये पुरे जाता वैदिक विष्णुचित्तदलया गोदामुदारांस्तु महाअंडा दिव्या तिरुवडिगरे शरणम् ओम सद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधुरारा मन धर्मास उत्सव में मनमु मुक्कोटि एकादशि सदर्भंग स्वामीवारी उदय చక్కగా వారు వైకుంఠ ద్వారం దగ్గర ఉత్తర ద్వారం దగ్గర వచ్చి వేం చేసి ఉన్నారు. సీతా లక్ష్మణ భరత హరమ సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క సైన్యముతోని అందరం కూడా వచ్చి ఉన్నారు. అలాంటి మహా రామచంద్ర స్వామి ఈ లోకానికి వైకుంఠనాథునిగా వచ్చాడు. ఈ లోకమంతా కూడా కలియుగంలో వైకుంఠనాథ భగవంతుడు అయినటువంటి స్వామి ఈ లోకంలో ఉండాలి. భద్రాచలంలో వేంచేసి అలానే మన దరూరు క్యాంపులో కూడా చక్కగా రామాలయంలో స్వామి వేంచేసి ఉన్నారు. ఈ వేంచేసినటువంటి స్వామికి ఇక్కడ ఇంతమంది మాతామూర్తులైనటువంటి వారు ధనుర్మాస ఉత్సవాన్ని కూడా చక్కగా ప్రతిరోజు కూడా స్వామివారికి తురుక్పావై ఉదయమే 5:30 ప్రాంతంలో వచ్చి గోవిందనామాలు చక్కగా చెప్తూ తురుక్పావై యొక్క సేవాకాలాన్ని చేసి స్వామివారికి విన్నపిస్తున్నారు. మనకు పాశరంలో ఒక పాశరంలో చెప్పుకున్నారు, ముప్పత్తు ఓవరు అమరర్కు మనుషుండ్రు కప్పం దవరికం కలయే తిరయాని 33 కోటి దేవతలు కూడా ఆ వైకుంఠ దర్శనం గురించి వచ్చి వేచిస్తున్నారట. అలాంటి 33 కోటి దేవతల్లో కూడా వేచిస్తుంటే మరి దానికి భక్త పరివారం అంతా కూడా మనమంతరం కూడా అందులో వేచేసి వింటున్నాము. ఈ ఏకాదశి ముఖ్యమేమిటంటే భగవంతుడు ఒక శయనం మీద పడుకున్నటువంటి స్వామి కాస్త కదిలి పక్కకు చూసి అందరినీ ఒక్కసారి చూస్తాడట. అది విశేషమైనటువంటి ఏకాదశి రోజు. అందువలన ముక్తిని ఇచ్చేటువంటి మోక్షమును ఇచ్చేటువంటి ఏకాదశి. మరి ఏకాదశి నాడు ఏం చేయాలి అయ్యగారు అంటే ఏకాదశి నాడు ఏమి ప్రసాదం తీసుకోవద్దు. ఏమి తీసుకోవచ్చు అంటే భోజన ఇత్యాదులు చేయొద్దు, ఇంకా భగవంతులో గోష్ఠిలో ఇచ్చినటువంటి ప్రసాదం తప్పించి ఇంటిలో వెళ్ళి భోజనం చేయకూడదు. మరి ఈ వ్రతాన్ని ఎవరైనా గట్టిగా ఆచరించిన వారు ఉన్నారంటే ఒక మహానుభావుడు అంబరీష మహారాజుగారు దీన్ని ఆచరించారు. ఆ అంబరీషుని కథ మనం ఈరోజు చెప్పుకుందాం అనుకున్నాం. ఆ అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చాలా నియమ పద్ధతిగా ఆచరిస్తూ ఉన్నాడు. కానీ ఏ విధంగా ఎప్పుడైతే చాలా విశేషంగా చాలా మంచిగా చేద్దామని మనం ముందుకు వెళ్తామో దాన్ని విఘ్నం చేద్దామని కూడా కొంతమంది బయలుదేరుతారు. శ్రేయాంసి బహు విఘ్నాలని శాస్త్రం, మంచి పని తలపెడితే దాన్ని చెడగొడదామని చూస్తారు. అలాంటి వారే మన మహానుభావుడి కోపిష్టినటువంటి దూర్వాస మహాముని గారు. వారు అంబరీషుని వారి దగ్గరికి వచ్చారు. వారి నిత్యంగానే వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి వారికి పాదప్రక్షాళన చేసి వారికి అర్ఘ్యబాధ్యాలు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి, అయ్యా మరి మేము ద్వాదశి వ్రతం చేస్తున్నాము, మీరు ఈరోజు ఇక్కడనే భోజనాదిత్యాదులు చెయ్యాలి, నిన్న ఏకాదశి వ్రతాన్ని చేశామని చెప్పి చెప్పారు. వెంటనే వెంటనే అంబరీష్ మహాముని గారు అంబరీష్ రాజుగారు ఉన్నారు. సరే వారు చెప్పిన వెంటనే వీరు సంతోషపడి ఆనందంతో వస్తామన్నారు. కానీ ఈయన పరీక్ష చేయడానికి వచ్చాడు. మహానుభావుడు గొప్ప వ్యక్తి ఋషి కూడా. కానీ భక్తుల్ని ఎప్పుడు పరీక్ష చేస్తే భగవంతుడు ఇష్టపడాడు. భక్త ఆశ్చర్య వాత్సల్యుడు పరమాత్మ కాబట్టి అతను వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి నిదానంగా సమయము దాటినాక బయలుదేరి వచ్చే సమయంలో అప్పుడు రాజుగారికి ఏమి తోచక ఏమి చేయాలి అంటే ఆచమనం చేస్తే చాలు, ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకున్న వారం అవుతామని చెప్పి అంటారు. ఆ మాట విన్నటువంటి తాను పెద్దల ద్వారా ఆ యొక్క ఆచమనం చేస్తారు. చేసిన వెంటనే దూర్వాస మహాముని దివ్య దృశ్యులను చూసి అక్కడికి వచ్చి ఆ ఉన్నటువంటి రాజుగారిని క్షమించి ఒకటి తీసుకొని తాను ఒక జటను తీసుకొని అందులో ఒక రాక్షసుని పుట్టిస్తాడు. ఆ రాక్షసుని బయలుదేరి ఆ యొక్క అంబరీషుణ్ణి చంపడానికి వస్తే అప్పుడు అంబరీషుడు కృష్ణ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది కాబట్టి, హే భగవాన్ నీవే రక్షించువయ్యా, నీవే హే గోవింద అని ఒక్కసారి చేతులు ఎత్తి దండం పెడతాడు. ఆ రోజు ద్రౌపది గోవింద అని రెండు చేతులు ఎత్తితే ఎన్నో చీరలు వచ్చాయట. మరి గోవింద అనే పని ఒక్కడి చెప్పడం వల్ల అంబరీషుడు కూడా సుదర్శనుడు తాను వెంటనే బయలుదేరాయట. బయలుదేరి నా భక్తుణ్ణి ఎవరు
ఇలాంటి రక్షిస్తుందని బయలుదేరితే ఆ సుదర్శన వచ్చి వెంబడబడ్డాట. ఎవరికి వెంబడబడ్డది? రాక్షసుని ఎదురుగా పడ్డాది. ఆ రాక్షసుడు ఏం చేయాలో అర్థం కాక తిరిగి తిరిగి మళ్ళీ ఆ యొక్క ఋషి పుంగవని దగ్గరికి వచ్చాడు. దూర్వాస మహామని ఋషి పుంగవని దగ్గరికి వస్తే ఆ దూర్వాస మహామని గారు ఏమీ అర్థం కాక నేనేం చేయాలని అక్కడ వెళ్ళి శివునికి నమస్కారం చేస్తే నాతో సంబంధం లేదయ్యా, ఇది నేను కాదు చేసింది, నాకు సంబంధం లేదంటాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాట. అతను కూడా ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఎవరిని? కృష్ణ నారాయణ్ణి ధరిస్తే నారాయణుడు అన్నాట. నా చేతిలో లేదు, భగవద్భక్తుడైనటువంటి అంబరీషం చేతిలో ఉంది. ఆయననే నువ్వు మళ్ళీ అడిగారంటే అంత మహానుభావుడు వేదాన్ని అధ్యయనం చేసి తపస్సు చేసి పరమాత్మైనటువంటి ఆ దూర్వాస మహాముని మరలా అంబరీషుని యొక్క శరణాగతిని పొందితే అప్పుడు అంబరీషుడు భగవంతుడిని ప్రార్థించి అయ్యా నా భక్తులు మళ్ళీ అతనిని ఏమీ చేయవద్దు తిరిగి వెళ్ళాలంటే తిరిగి వెళ్ళిపోయిందట. అంటే ఇందులో మనకి ఏముందంటే వ్రత ఫలాన్ని మనకి ఇస్తుంది ద్వాదశి వ్రతం, ఏకాదశి వ్రతం అన్నట్టు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు భగవ బ్రాహ్మణులకు సాహిత్యములు దక్షిణతాంబూలాకి నమస్కారం చేసుకున్న తర్వాత మనం భోజనం చేస్తాము. మీ ఇళ్ళు మా ఇళ్ళు భోజనాలు పిలిచి భోజనాలు పెడతాం. అలాంటిది ఈ విధంగా జరిగేటువంటి ఈ వ్రతాన్ని ఏకాదశి వైకుంఠ ఏకాదశిని వైకుంఠ పరమాత్ముడు అక్కడ వచ్చి సాక్షాత్తు మీ అందరికీ కూడా నేను దర్శనమిచ్చి ఈరోజు మోక్షం ఇస్తానని శ్రీరంగం వెంకటాచల భద్రాచల దివ్యక్షేత్రంలో కూడా చాలా విశేషంగా మనకు తెలియజేస్తారు. అలాంటిది మనం ప్రతిరోజు కూడా గోదాదేవి యొక్క వ్రతములు వేదాల యొక్క కథలు స్వామి యొక్క ఆనందంగా అనుభవిస్తున్నాము. ప్రతిరోజు ఇక్కడ 8:30 వరకు కూడా అందరూ భక్తులు వచ్చి మా దేవాలయంలో క్యాంపు దేవాలయంలో అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క శ్రవణము భక్తి జ్ఞానము చాలా విశేషం అనిపించింది మాకు కూడా. ఇంతవరకు మేము జగిత్యాలలో ఉన్నటువంటి ఇదే మొట్టమొదటిసారి ఇక్కడ చూడడం జరిగింది. వాస్తవానికి ఇలా ఇంతమంది మహాభక్తులు ఉన్నారు ఇక్కడ స్వామిని దర్శించేటువంటి వారు, ఆ పరమాత్మ దగ్గరికి ఆ రాముని దగ్గరికి సేవ చేసుకోవడే వాళ్ళు ఇంతమంది ఉన్నారని మాకు ఆనందం అనిపించింది. దీనికి మా చైర్మన్ గారు కూడా దానికి మరియు మున్సిపల్ వారు కూడా వీరందరూ కూడా వచ్చి ఇక్కడ మనకు సహాయ సహకారాలు చేస్తూ చక్కగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మాది దేవాలయం, మేము పరమాత్మను దర్శించుకోవాలని అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని సేవిస్తూ ఉన్నారు. మాకు చాలా ఆనందమైనటువంటిది. ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరిగిందని మేము భగవంతుణ్ణి అనుగ్రహిస్తూ భగవంతుని ద్వారా మీ అందరికీ కూడా మంగళాశాసనం ఆచార్య ద్వారా చిన్నజయ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మా ఆచార్యుల ద్వారా మీకు అందరికీ కూడా మంగళాశాసనం చేయాలని భగవంతుని కోరుతున్నాం. ఓం అస్మద్గురుభ్యో.